హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈరోజు మరో ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఏ అమ్మాయికైనా కురులు అత్యంత అందాన్ని ఇస్తాయి. అలాంటి కురులకు మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? మనకు మార్కెట్ లో దొరికే రకరకాల షాంపులతో రుద్ది కురులు సహజత్వాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నాం. అలా కాకుండా మనకి సహజంగా ప్రకృతి నుంచి లభించే కుంకుడుకాయలతో ఉపయోగించడం ద్వారా అత్యంత పటుత్వాన్ని కలిగించవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ రోజుల్లో ఎక్కువగా కుంకుడుకాయలనే ఉపయోగించేవాళ్ళు. కుంకుడుకాయ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కుంకుడు చెట్టు సపండిస్ ఫ్యామిలీకి చెందిన చెట్టు. మన దక్షిణ భారతదేశంలో అయితే సా లారిఫోలియస్ మరియు సా ఎమర్జినేటిస్ అనే రకాలను మనం ఉపయోగిస్తున్నాం. ఇవి చలికాలంలో ఎక్కువగా కాస్తాయి, కానీ నిల్వ చేసుకుంటే సంవత్సరాల కొలది ఉంటాయి. ఈ కుంకుడికాయ గుండ్రంగా ఉండి పిక్కన కలిగి ఉంటుంది. ఈ కుంకుడికాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారు చేసి తలస్నానం కోసం సబ్బు కింద ఉపయోగిస్తారు. వీటిలోని సెపోలినిన్ వలన నొరగ తయారై తలపై ఉన్న మలినాలను తొలగిపోయి వెంట్రుకలు అనేవి శుభ్రపడతాయి. ఈ కుంకుడు రసం సూక్ష్మ క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. తలలో కురుపులు చొండ్రు వంటి సమస్యలు ఉంటే ఇది వాడటం మంచిది. అలాగే ఈ కుంకుడుకాయల రసం నేచురల్ షాంపుగా పనిచేస్తుంది. దీంతో జుట్టు ఒత్తుగా పెరగడం కాకుండా నల్లగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలోని ఉండే ఏ డిఈకే విటమిన్లు జుట్టును మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మాడును ఇన్ఫెక్షన్ బారి నుంచి రక్షిస్తాయి, తలకి చల్లదనాన్ని కూడా అందిస్తాయి. అలాగే కుంకుడు గింజల నుంచి లభించే నూనె కీటక సంహారిణిగా కూడా పనిచేస్తుంది. అదే విధంగా పట్టు సిల్లుకు చీరలను కూడా శుభ్రపరచడానికి ఈ రసం ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా తలనొప్పికి ఈ కుంకుడుకాయ ఆకులను మెత్తగా నూరి నూనెలో వేయించి గోరువెచ్చగా తలకు పట్టిస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఈ కుంకుడుకాయల్ని వాడటం లేదు, వాడటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి తలకి కుంకుడుకాయలను వాడటమే చాలా మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక వేలు చుండ్రు లాంటి సమస్యలు రావు. అలాగే వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. దీని వలన తలస్నానం చేసిన ప్రతిసారి కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు, మందారాకులు, మందార పువ్వులు, మెంతులను పొడి చేసి కుంకుడు పొడిలో కలుపుకోవచ్చు. వీటి నుండి కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, త్వరగా నెరవవు, జుట్టు ఓడదు, పొడిబారకుండా మెత్తగా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వలన కేశాలనేవి జిడ్డు లేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనాలు కలవు, కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానకే కాక చర్మ సౌందర్యానికి, మృదుత్వానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మానికి ఎటువంటి దురదలు ఎలర్జీలు పోగొడతాయి. అదే విధంగా కుంకుడు రసంలో ఖరీదైన పట్టు చీరలను నానబెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. అలాగే కుంకుడు రసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి మెత్తను బ్రష్తో మృదువుగా రుద్ది అవి శుభ్రపడి దగదగ మెరుస్తుంటాయి. ఆ రసాన్ని సీసాలోకి తీసుకుని దానిలో అరచంస సిట్రిక్ యాసిడ్ వేస్తే కొన్ని వారాల పాటు నిల్వ ఉంటుంది. కుంకుడుకాయల్లోని నీళ్లు పోసి సగం దాకా మరిగించి చల్లారాక వడబెట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనికి కొన్ని నీళ్లు కలుపుకొని షాంపులాగా వాడుకోవచ్చు. సహజంగా ఈ కుంకుడుకాయలు లభించిన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే కుంకుడుకాయలే శ్రేష్టమని తెలుసుకోవాలి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే మన దక్షిణ భారతదేశంలో కుంకుడుకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.